హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంజనీరింగ్ ఇన్ఫో తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే సైక్లాయిడ్ ఎలా డ్రా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సైక్లాయిడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఎలా డ్రా చేయాలో. హౌ టు డ్రా సైక్లాయిడ్ ఎగ్జాంపుల్ చూద్దాము. డ్రా ఏ సైక్లాయిడ్ ఫర్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 25 mm ఇచ్చాడు. సో ఇది ఎలా డ్రా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, సైక్లో డ్రా చేస్తున్నాము. సో మనకి రేడియస్ వచ్చేసరికి 25 mm ఇచ్చాడు. 25 mm తో ఒక సర్కిల్ డ్రా చేయండి. సో చూడండి, 25 mm రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ సర్కిల్ని 12 భాగాలుగా విభజించాలి. చూడండి ఎలా విభజించాలో. ఇలా 12 భాగాలు విభజించడానికి మనం ప్రొట్రాక్టర్ యూజ్ చేసి డివైడ్ చేద్దాము. సో సర్కిల్ వచ్చేసరికి 360 degrees. మనం 12 భాగాలుగా విభజించాలి కాబట్టి 360/12 వేస్తే మనకు 30 degrees యాంగిల్ వస్తుంది. సో 30 degrees తీసుకొని థర్టీ డిగ్రీస్గా డివైడ్ చేసిన తర్వాత ఈ లైన్స్ అనేవి డ్రా చేయండి. ఇలా డివైడ్ చేసిన తర్వాత దీనికి నెంబరింగ్ అనే ఇచ్చుకోండి. సో నేను ఇస్తున్నాను 12. సో ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇలా పాయింట్స్ అని ఇచ్చుకున్న తర్వాత పాయింట్ 12 బేస్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఈ లైన్ లెంత్ వచ్చేసరికి మనకు ఎంత ఉండాలంటే ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే 2πr. అప్పుడు 2 × π × మనకు రేడియస్ వచ్చేసరికి 25 mm. చేస్తే 157.07 వస్తుంది. సో మీరు 157.07 లైన్ అనేది మీరు డ్రా చేయండి. ఆ లెంత్తో లైన్ అనేది డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ లైన్ని మనం 12 భాగాలుగా విభజించాలి. అది ఎలా విభజించాలంటే చూడండి, ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి యాంగిల్ అనేది ఫిక్స్ చేసుకోండి. అది 30 అవ్వచ్చు, లేకపోతే 40 కానీ 45 యాంగిల్, ఎంత ఒకటి యాంగిల్తో మీరు ఒక లైన్ డ్రా చేయండి. నేను 30 తీసుకున్నాను. 30తో ఒక లైన్ అనేది డ్రా చేయండి. మనం 12 భాగాలుగా విభజించాలి కాబట్టి సో నేను 12 వరకు తీసుకుంటున్నాను. ఈ లైన్ వచ్చేసరికి సేమ్ ఇటు నెంబరింగ్ కూడా ఇచ్చుకోండి. 1, 2, 3,
ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్. ఇలా పాయింట్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ 12 పాయింట్ నుంచి ఈ ఎడ్జ్ వరకు, ఈ లైన్ ఎడ్జ్ వరకు లైన్ ఒక లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ సేమ్ ఈ లైన్ ప్యారలల్గా ఈ పాయింట్ అని డ్రా చేయండి. అలా వరుసగా అప్ టు 1 వరకు మీరు అలానే డ్రా చేయాలి. సేమ్ ఇలానే ఇక్కడ పాయింట్స్ కూడా మెరుచుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మెరుచుకున్న తర్వాత ఒక రెక్టాంగిల్ డ్రా చేయండి. సో ఈ లైన్ బేస్ చేసుకొని 15.7 వరకు నెక్స్ట్ వచ్చేసరికి ఈ 1, 2, 3 పాయింట్స్ కూడా మీరు పైకి డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత వీటికి నేమ్స్ ఇచ్చుకోండి. ఇది ఓ, వచ్చేసరికి O1, O2, O3, O4, O5, అలా అప్ టు 12 వరకు ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కంపాస్ తీసుకొని ఓ పాయింట్ నుంచి మన రేడియస్ ఎంత అయితే ఇచ్చారో అప్ టు 12 పాయింట్ వరకు ఈ హైట్ ఎంత ఉందో ఆ హైట్ తీసుకొని O1 పాయింట్ నుంచి 1 లైన్ మీదకి, పాయింట్ 1 లైన్ మీదకి ఒక ఆర్క్ డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ O2 మీద పెట్టేసి సెకండ్ లైన్ మీద పాయింట్ 2 లైన్ మీద ఒక ఆర్క్ డ్రా చేయండి. సేమ్ అప్ టు మనము 12 వరకు అన్ని లైన్ డ్రా చేయాలి, ఆర్క్స్ అనేవి ఇవ్వాలి. ఇస్తున్నాను చూడండి, 3 వచ్చేసరికి 3 లైన్ మీద, 4 వచ్చేసరికి 4 లైన్, 5 అంటే 5 లైన్ మీద, 6 లైన్ మీద వచ్చేసరికి ఈక్వల్గా ఉంటుంది. సో రేడియస్ అనేది సేమ్ కాబట్టి అలానే 7 లైన్ మీద ఇస్తున్నాను. నెక్స్ట్ 8, 8 అంటే 4, 8 సేమ్ కాబట్టి తర్వాత 9 ఈక్వల్ ఉంటుంది. 10, 11 పాయింట్ మీద, తర్వాత 12 అంటే సేమ్ ఈక్వల్ ఉంటుంది కాబట్టి 12 పాయింట్ మీద చేస్తున్నాను. సో ఇలా ఇచ్చిన తర్వాత ఈ పాయింట్స్ అనేది మీరు డాట్ చేసుకోండి. ఈ పాయింట్స్కి వచ్చేసరికి నేమ్స్ వచ్చేసరికి P1, P2, P3, P4, P5, P6,
P7, P8, P9, P10, P11, P12. ఈ లైన్స్ అనేది మీరు కలపాలి. ఈ పాయింట్స్ అనే P1, P2 అనేది, సో కలుపుతున్నాను. సైక్లాయిడ్ అనేది ఇలా డ్రా చేస్తాము. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.